దివంగత నేత కాకా ఎంపీగా ఉన్న హాయంలోనే తుమ్మడిహట్టి రూపకల్పన చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తుమ్మడిహట్టి నిర్మాణం చేపట్టి కాకా కళ నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్లో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిసి ప్రారంభించారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. తండ్రి కాకా బాటలో వివేక్ వెంకటస్వామి పయనిస్తున్నాడని చెప్పారు. ఎంపీగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేశారన్నారు. 2009లో ఎంపీగా ఉన్నప్పుడు రాయపట్నం లక్సెట్టిపేట బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశారన్నారు వివేక్ వెంకటస్వామి. ఎండపల్లి ఎంపీటీసీ బషీర్ కుటుంబాన్ని పరామర్శించారు జీవన్ రెడ్డి. వివేక్ ఇటీవల మరణించిన బషీర్ తల్లి ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దలు వెంకటస్వామి గారు ఏదో పార్లమెంట్ సభ్యుడిగా వారి ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది. వారి నిరంతరం వారి కళ ఏదైతున్నదో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వారి కళగా వారు భావించడం జరిగిందో, ఆ తెలంగాణ కళ సహకారం కావడానికి ప్రధానం ఈ వృధా పోతున్నట్టు సాగునీటి జలాలను మనం వినియోగించుకోవాలి. ప్రాణాంత నది జలాలను మళ్లింపు చేసుకొని ఉత్తర తెలంగాణ ప్రాంతం కరీంనగర్ నుండి ఏదైతుందో, చీవెల వరకు ఏదైతుందో సాగునీటి సౌకర్యం కల్పన చేయబడే విధంగా రాజు రూపొందించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు. అప్పుడు కేవలం 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలు సాగుకొచ్చే అవకాశం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి రీడిజైనింగ్ పునరాకృతి అనే నెపంతో ఏదైతుందో అది 120,000 కోట్ల అంచనా పెరిగిపోవటం, ఒక లిఫ్ట్ తోని వచ్చే నీరు 3 లిఫ్ట్లో చేరుకోవటం, రాష్ట్ర ప్రజానికి ఒక విధంగా అది గుదిబండగా మారిపోయిందని చెప్పండి. ఎక్సైజ్ వెంకటస్వామి గారి పేరు గుర్తుండే విధంగా వివేక్ గారు పనిచేస్తుంది. పదవి ప్రధానం కాదు, పదవి కోరుకుంటాం అందరం. నేను శాతంతో గెలవలేకపోయినా అంత మాత్రాన్ని గౌరవమైన తక్కువ లేదు చెప్పండి. మరి కొండాపురకు వచ్చినా చెప్పంటే నా పదవిని చూసిన మీరు పిలవలేదు. నాకుండేటువంటి ఒక గౌరవంతో పెద్ద మనిషి అని చెప్పని నన్ను మీరు పిలిచి వాళ్ళు ఇంత గౌరవించిన చెప్పంటే జీవితం నాకు అంతకంటే ఎక్కువ తృప్తి ఏది ఉండదు చెప్పండి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, మిషన్ భగీరథి ప్రాజెక్ట్ అని చెప్పి లక్షలాది కోట్ల రూపాయలు దౌర్జన్యం చేసి మింగి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల గురించి పట్టించుకోలేదు. నేను చెన్నూరులో కూడా అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఏదైనా పని చేసినట్టు అయితే ఇక్కడ కనబడలేదు నాకు. అంటే ఇక్కడ కూడా మన ధర్మగురువు కూడా అదే సంగతి. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఆ లక్ష్మణ్ కుమార్ గారి తరఫు నుంచి, జీవన్ రెడ్డి గారు పెద్దల గురి తరఫు నుంచి మేమందరం కూడా మీతో ఉండి పనిచేసి ప్రాంతానికి మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ ఆరంభిస్తున్నాం. అధికారులతో మాట్లాడాలి తీసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పినారు సార్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధులు కానీ అగ్రిమెంట్ కానీ అన్ని నిలుపుదల చేయమన్నారు. ఏ పని కూడా మొదలు పెట్టద్దని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎస్సీ గారితో సంబంధించిన కలెక్టర్ గారితో సంబంధించిన అధికారులతో మాట్లాడి ఏదేమైనా ఈ కొండాపట్టి గదపట్టి రోడ్డు పని దీని మీద మొదలు పెట్టాలని చెప్పేసి ఈయన గారికి చెప్పడం జరిగింది. పనులు కూడా అది త్వరలో కాంట్రాక్టులు మొదలు పెట్టిన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అనే విషయాన్ని కూడా గ్రామ ప్రజలందరూ కూడా మనం తెలుసుకుంటున్నాం.